హాయ్ హలో నమస్తే, నేను సినిపెద్దుల. మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ తీసుకొని వచ్చాను. నిన్న మంగళవారం రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందన్న విశేషాలని డీటెయిల్గా చెప్పడానికి వచ్చాను. నిన్న 37వ రోజు. సో మీరు మాత్రం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. బొమ్మల ఫ్యాక్టరీ అనేది ఈసారి క్యాప్టెన్సీకి సంబంధించిన టాస్క్. ఈ క్యాప్టెన్సీకి సంబంధించిన టాస్క్లో ఏంటంటే, ఒక కాన్వాయర్ బెల్ట్ ఉంటుంది ఒక కార్నర్లో, దాంట్లోంచి చాలా రా మెటీరియల్స్ వస్తుంటాయి. ఆ రా మెటీరియల్స్ అందరూ వీళ్ళు గ్యాదర్ చేసి దాన్ని బొమ్మల్లాగా తయారు చేయాలి. ఎట్లా తయారు చేయాలి? మొత్తం గ్రూప్ని 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరినీ 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. బ్లూ టీమ్, యెల్లో టీమ్, రెడ్ టీమ్ అండ్ గ్రీన్ టీమ్. బ్లూ టీంలో మానస్, సన్నీ, యానీ వీళ్ళు ముగ్గురు. యెల్లో టీంలో షణ్ముఖ్, జస్వంత్, ప్రియాంక. రెడ్ టీంలో విశ్వా, శ్రీరామ్, ప్రియా. గ్రీన్ టీంలో రవి, లోబో, శ్వేత. సో ఈ 4 టీం అంటే వీళ్ళు 4 వచ్చేసి ఆ సామాన్ని తయారు చేస్తారు. సో వీళ్ళకి సంచాలకు కూడా సిరి అండ్ కాజోల్ ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు బొమ్మలు ఒకసారి బజ్ వచ్చినప్పుడు ఆ మెటీరియల్ అంతా వస్తుంటాయి ఆ కాన్వాయర్ బెల్ట్ మీద, దాన్ని కలెక్ట్ అంతా చేసుకొని వీళ్ళు బొమ్మలు తయారు చేయాలి. ఇంకోసారి బజర్ వచ్చినప్పుడు మొత్తం పని అంతా ఆపేశారు, వీళ్ళు వెళ్ళి చెకప్ చేస్తారు. అయితే రెడ్ గ్రీన్ ఏమో సిరికి ఇచ్చారు, ఎల్లో అండ్ బ్లూ ఏమో ఇంకొకరికి, కాజోల్కి ఇచ్చారు. అయితే కాజోల్ సిరికి సంబంధించిన టీమ్స్కి సంబంధించిన నాణ్యత చెక్ చేస్తుంది, సిరి ఏమో కాజోల్కి సంబంధించిన నాణ్యత, బొమ్మల నాణ్యత చెక్ చేస్తుంది. వీళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, వాళ్ళకి నచ్చకపోతే ఆ బొమ్మలు బాగా చేయలేదని చెప్తే వీళ్ళు రిజెక్ట్ చేసేయచ్చు. ఆ విధంగా రిజెక్ట్ చేసి ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటాయో, ఎవరైతే గెలిచిన టీం ఉంటుందో ఆ గెలిచిన టీంతో వీళ్ళు కూడా జాయిన్ అయ్యి క్యాప్టెన్సీ టాస్క్కి డైరెక్ట్గా నామినేట్ అయ్యి క్యాప్టెన్సీ టాస్క్ ఆడుకునే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఆడుతుంటారు ప్లస్ టీం కూడా ఆడుతూ ఉంటుంది. ఒకరిని ఒకరు అంటే సిరి కాజోల్ దగ్గర ఉన్న బొమ్మల్ని చాలా తక్కువ చేయడానికి ట్రై చేయాలి, కాజోల్ ఏమో సిరికి సంబంధించిన బొమ్మలు చాలా తక్కువ చేయడానికి ట్రై చేయాలి. ఆయన ఉన్న టీమ్స్ ఎవరైతే టీమ్స్ ఉన్నారో వాళ్ళు చాలా బాగా చేసి కాజోల్ని కానీ సిరిని కానీ యాక్సెప్ట్ చే అంటే ఒప్పించడానికి ట్రై చేయాలి. ఈ విధంగా జరుగుతూ ఉంటే నిజం చెప్పాలంటే ఫస్ట్ బజర్ దొరికిన తర్వాత వీళ్ళు మరీ అంటే కొన్ని కాళ్ళ చేతులలో ఎక్కువ స్పాంజ్ పెట్టలేదని, ఫేస్ కింద తలకాయ కరెక్ట్గా కుట్టలేదని, ఆయన ఒక బొమ్మ ఇట్లా 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 ఇష్టం వచ్చినట్టు ఆడుతుందని ఇట్లానే చాలా వరకు రిజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ సిరి కొంచెం పాజిటివ్గా సాధ్యమైనంత కానీ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తూ వచ్చింది. అయితే ఇదే టైంలో ఏం చేశారంటే, ఇటు పింకి ఏం చేసిందంటే సామానంతా తీసుకెళ్ళిపోయి బాత్రూంలో కూర్చొని బాత్రూంలో పనిచేయడం మొదలు పెడితే మన బిగ్ బాస్ క్లియర్ కట్గా ఒక ఇంటిమేషన్ ఇచ్చాడు. ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నువ్వు అక్కడ బాత్రూంలో చేయొద్దు, మళ్ళీ వచ్చి నీకు ఏదైతే ప్లేస్ అలాట్ చేశారో ఆ స్పేస్ దగ్గరకు వచ్చి ఇది చేయండి అని చెప్పుకుంటా చేయేశారు. సో ఈ విధంగా ఏమైందంటే, సన్నీ వచ్చేసి మన మానస్తోటి 2-3 విషయాలు ఎట్లాంటి కొన్ని కొత్త ఐడియాలు ఏంటంటే, ఫస్ట్ టైము బజర్ మోగినప్పుడు వీళ్ళంతా వచ్చి ఇటు సిరి కానీ కాజోల్ కానీ వచ్చి అంటే ఆ బొమ్మల్ని చెక్ చేసే పద్ధతి, అంటే ఏవి కాలు ఉన్నాయి, ఏవి చేసరిగా ఉన్నాయని కొన్ని రిజెక్షన్స్ ఎక్కువైపోతే సన్ని వచ్చి మానస్తుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఎట్లయితే మనకు సెలెక్షన్స్ బాగాలేవు, ఎట్లయితే మనకు మెటీరియల్ కావాల్సిన మెటీరియల్, ఒకవేళ తలకాయ ఉండి బాడీ లేదు, బాడీ ఉండి తలకాయ లేదనుకోండి, ఆ తలకాయని బాడీలో పెట్టేసి కుట్టేసి లోపలికి వెళ్ళింది అసలు ఆ దూదియా ఎవరు చూడరు కదా, ఆ విధంగా మనం మెల్లమెల్లగా ఇది చేసుకోవచ్చు అని. ఇటు ప్రియా అండ్ విశ్వా టీం కొంచెం డల్గా కావాల్సినంత ఎఫెక్టివ్గా మాత్రం చేయడం లేదు. అయితే మానస్ వాళ్ళు మాత్రం క్లియర్గా లోబోతోటి 1-3 బొమ్మలు ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. ఏంటంటే బాస్, నీ దగ్గర ఈ తలకాయ లేదు కాబట్టి, నా దగ్గర బాడీ ఉంది కాబట్టి నేను బాడీ ఇస్తాను, నువ్వు తలకాయలు ఎక్స్చేంజ్ చేసుకో, నువ్వు ఇది చేసుకో అని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అట్లా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంకో బొమ్మని మొత్తం డిస్మాంటిల్ కూడా చేసి తక్కువ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఎవరైనా వెనుక కావాలనుకుంటే ఏ విధంగా చూసినా కానీ ఇటు యానిమాస్టర్ సన్నీ అండ్ మానస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా బాగా ఎఫెక్టివ్గా చేశారు. షణ్ముఖ్ అయితే ఏమి పని చేయకుండా ఊరికనే అక్కడ కూర్చున్నాడు, మన పింకి మాత్రమే పనిచేస్తుంది. రవి మొత్తం ఓన్లీ అక్కడ నుంచి సామాన్లు తీసుకు, అంటే వీళ్ళ దాంట్లో ఏంటంటే ఆ రా మెటీరియల్ని తీసుకురావడానికి అటు షణ్ముఖ్, విశ్వ, రవి అండ్ జెస్సీ వీళ్ళు 4 మాత్రం అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అక్కడ బొమ్మలు తయారు చేయడానికి కూర్చున్నారు అనమాట. సో అటు ప్రియా వాళ్ళ టీం అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయలేదు, పింకి వాళ్ళ టీం ఓకే అన్నట్టుగా వర్క్ చేశారు, విశ్వ అండ్ రవి టీం మాత్రం చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడం మాత్రం మనం చూసాం. ఇంకోటి ఏంటంటే,
రవి మానస్ తోటి ఒక చిన్న గేమ్ ఆడడానికి కూడా ట్రై చేశాడు. ఏంటంటే నువ్వు ఇన్ని బొమ్మలు నాతో ట్రాన్స్ఫర్ చేస్తే మనం ఇంత ట్రాన్స్ఫర్ చేస్తే మనం అందరం కలిసి క్యాప్టెన్సీ కోసం పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా మనకు ఎవరైతే మనకు సంచాలకుడుగా ఉన్నాడో అది కూడా మనం చేయొచ్చు అంటే మానస్ కొంచెం విన్నట్టుగా విని సైలెన్స్గా మాత్రం ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే మానసుకు ఒక నిన్న ఎందుకో నాకు చాలా ఆడ్గా అనిపించిన విషయం ఏంటంటే యానిమాస్టర్ నిన్న బాధపడితే సేమ్ విషయాలు వెళ్ళేసాడు, యానిమాస్టర్తో డిస్కస్ చేస్తాడు, అదే మాటలు వెళ్ళేసి మళ్ళా కాజల్తో డిస్కస్ చేస్తాడు. అటువంటి కొత్త కొత్తగా అంటే మానసు డబుల్ స్టాండర్డ్ గేమ్స్ ఆడుతున్నాడు అనే విషయాన్ని నిన్న ఏదో ప్రొజెక్ట్ చేయడానికి మాత్రం ట్రై చేశారు. ఇంకోటి ఏంటంటే శ్వేత వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారు. సో ఫస్ట్ కౌంట్ ఈ విధంగా చేసిన తర్వాత ఏమైందంటే వీళ్ళంతా అంటే ఒక చోట ఏమైపోయిందంటే వీళ్ళు కౌంట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు జెస్సీ దగ్గర కొన్ని బొమ్మలు ఉంటే శ్వేత జెస్సీ మీద పడేసి ఆ బొమ్మనంతా గుంజుకొని నానా చింపి చింపి పడేసింది. అంటే దాన్ని కౌంట్ చెయ్యము అన్నట్టుగా చేసి పడేశారు. ఏంటంటే ఈ విధంగా కూడా చేయొచ్చు అంటే కౌంట్ చేయొచ్చు, గేమ్ ఉండొచ్చు అంటే అందరూ చాలా బాగా దాచిపెట్టుకోవడం. శ్వేత వెళ్ళి తన బెడ్ వెనుకల మెటీరియల్ దగ్గర దాచిపెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే షణ్ముఖ్ వెళ్ళి బాత్రూంలో కానీ లేకపోతే వాళ్ళ బెడ్లో ఆ డ్రాలో వెళ్ళి దాచిపెట్టుకోవడం కానివ్వండి, యానిమాస్టర్ మొత్తం తన బాడీలో దాచిపెట్టుకోవడం కానివ్వండి, ఈ విధంగా బొమ్మలు ఏవైతే ఓకే అయిపోయిన బొమ్మలు ఉన్నాయో అవి వెళ్ళి వీళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. సో ఈ విధంగా కొంచెం కాజోలు కొంచెం ఎక్కువగా ఇది బాగలేదు అది బాగలేదు అని చూసిన సిరి మాత్రం కొంచెం చాలా లైట్గా చూసింది. సో మొత్తానికి ఓవరాల్గా ఎట్లా జరిగిందంటే ఒక ఫస్ట్ బజర్ సెకండ్ బజర్ అయిన తర్వాత రెడ్ వాళ్ళ దగ్గర 3, గ్రీన్ వాళ్ళ దగ్గర 5, బ్లూ వాళ్ళది 7, ఆయన యెల్లో వాళ్ళది 6 బొమ్మలు ఓకే అయిపోయాయి. సో ఇక్కడ ఏమైందంటే ఒక చిన్న ఇష్యూ ఏమైపోయిందంటే సిరి అక్కడ కూర్చున్నప్పుడు ఏమైపోయిందంటే అక్కడ యానిమాస్టర్ గారు కూర్చొని ఏమన్నారంటే చూడు ఏవైతే అయిపోయినా వాళ్ళ బొమ్మలు వాళ్ళ టేబుల్ మీద పెట్టమని చెప్పండి, ఏదైనా కొత్త బొమ్మలు కానీ ఏదైనా వస్తే మాత్రం నేను మాత్రం యాక్సెప్ట్ చేయను, చాలా క్లియర్గా ఉంటాను అండి, ఆ మాట నేను చెప్పకపోతుంటే నువ్వు వినలేదు అన్నట్టుగా సిరిని చెప్తే నేనే మీతో మాట్లాడడానికి వస్తే మీరు అసలు ఏదో రఫ్గా సరే సరే అనుకుంటే వెళ్ళిపోయారు అంటే ఐ స్వేర్ ఆన్ మై చైల్డ్ ఐ స్వేర్ ఆన్ దిస్ ఐ స్వేర్ ఆన్ దాట్ అదే అనుకుంటే చాలా యానిమాస్టర్ అక్కడి నుంచి చాలా కోపం మీదకి వచ్చారు. ఎందుకు కోపం మీదకి వచ్చారో నాకు మాత్రం అర్థం కాలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక సింపుల్ ఇష్యూ, నేను తగ్గేదే లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదు. ఎందుకు సిరి ఆ విధంగా బిహేవ్ చేస్తుందంటే సిరి ఇంకో విధంగా అంటే నేనేమైనా తప్పు చేశానా, నేనే చాలా పొలైట్గా చాలా సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను, నేను చాలా ఫ్రీగా ఆడడానికి చేస్తున్నాను అంటే షణ్ముఖ్ దగ్గరకు వచ్చి నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే కాదు, దీనివల్ల నీకే నెగిటివ్ పేర్ వస్తుంది, మన స్ట్రాటజీ తెలుసు కదా, ఎవరైనా ఇట్లా చేశారంటే నవ్వు ఊరుకున్నావంటే అయిపోతుంది, వాళ్ళకే రివర్స్ అవుతారంటే లేదు షన్ను నన్ను వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను పోయినసారి క్యాప్టెన్సీ టాస్క్లో ఇట్లా అటు నుంచి ఇటు షిఫ్ట్ అవుతున్నాను కాబట్టి ఈసారి నన్ను క్యాప్టెన్సీ టాస్క్లో పోకుండా నన్ను ఎట్లయితే తొక్కేయాలో ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని. సేమ్ మాట యానిమాస్టరు అసలు అంటే మన మానస్ వచ్చి క్లియర్ చేయడానికి ట్రై చేశాడు యానిమాస్టర్ తోటి, ఏంటి మీకు అసలు ప్రాబ్లం ఏంటి అంటే చాలా క్లియర్గా చెప్పాడు. అటు సిరి దగ్గరికి వెళ్ళి సిరిని కూడా మాట్లాడగాడు. ఏంటంటే అసలు సిరి ఏంటి విషయం అంటే సిరి మానస్కి క్లియర్గా చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే నేను చాలా బాగానే చేస్తున్నాను కానీ ఆమె అనవసరంగా అరుస్తుంది, నేను అరిసిన దానికి నేనేమన్నా ఇంకా యాడ్ చేస్తే బాగుండదు కదా అంటే ఇక్కడ చిన్న ఇంకో మాట కూడా అన్నాడు ఏంటంటే నిన్న నామినేషన్స్ ప్రభావం ఏదైతే కోపం ఉందో ఆ కోపం కంటిన్యూషన్ ఇది, ఈ రోజు వచ్చిన కోపం మాత్రం కాదు ఇది, నిన్నటి వచ్చిన కోపం కంటిన్యూషన్ ఇది అని. మళ్ళీ విశ్వ మానస్ యానిమాస్టర్ దగ్గరికి వెళ్ళి మీకేంటి ప్రాబ్లం అని చెప్తే లేదు లేదు అసలు ఈ విధంగా తను బొమ్మల్ని ఇక్కడ పెట్టమని చెప్పడానికే తను యాటిట్యూడ్ చూపిస్తుంది, అంత యాటిట్యూడ్ అవసరం లేదు, యాటిట్యూడ్ చూపిస్తే బాగుండదు అన్నట్టుగా చేశారు. సో ఇదంతా మాత్రం చాలా పెద్ద గొడవ అయింది. రియల్గా చెప్పాలంటే ఏమైపోయిందంటే ఇక్కడ కాజలు ఏం మాట్లాడకుండా సైలెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేసింది, ఎవరి సైడ్ పోకుండా ఉండడానికి ట్రై చేసింది. ఇంకోటి ఏంటంటే ఇదే టైంలో ప్రియా మానస్ వాళ్ళ దగ్గరికి సన్ని వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఒక మాట అన్నది ఏంటంటే మా ఎట్లా బొమ్మలు సరిగా కావట్లేదు కాబట్టి మేము మీదికి షిఫ్ట్ అయిపోతాము, మా దగ్గర ఉన్న బొమ్మలన్నీ మీకు ఇచ్చేస్తాము, దాని ద్వారా మీరు గెలుస్తారు, మీరు గెలిస్తే మీరు క్యాప్టెన్సీ అవుతారు, ఈసారి మీలో ఎవరు క్యాప్టెన్ అయినా మాకు ఎటువంటి ఇది లేదు అన్నట్టుగా ప్రియా కూడా షిఫ్ట్ కావడానికి చాలా ట్రై చేసింది. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ అయింది నిన్న బిగ్ బాస్ హౌస్లో. ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే రవి వాళ్ళ టీం ఎప్పుడైతే ఆ రా మెటీరియల్ తెస్తున్నారో ఆ రా మెటీరియల్ ఒక బొమ్మలో ఒక చిన్న చిట్టి వచ్చింది. ఏంటంటే ఇది మీకు వచ్చినటువంటి స్పెషల్ పవర్, ఈ స్పెషల్ పవర్ వల్ల ఏంటంటే మీరు ఏమన్నా చేయొచ్చు అన్నట్టుగా దాచిపెట్టుకోమని ఆ బొమ్మ దాచిపెట్టుకున్నారు.
ప్రోమో కట్ చేస్తే ఏంటంటే ప్రోమోలో ఏం చెప్పారంటే ఆ పవర్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఎదుటి వాళ్ళు ఉన్నారో ఎదురు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే ఎక్కువ బొమ్మలు ఉన్నాయో ఆ బొమ్మల్ని వాళ్ళు స్వాధీనపరచుకునే అవకాశం ఉంది. అంటే ఇటు రవి వాళ్ళకు ఒక స్పెషల్ పవర్ వచ్చింది ఏంటంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మల్ని స్వాధీన ఎవరి దగ్గర ఉన్నారు ఒక టీం వాళ్ళది స్వాధీనపరచుకునే అవకాశం ఉంది అనగానే నాకు తెలిసి ఎవరైతే ఎక్కున్నదో అది తీసుకొని శ్వేత వాళ్ళు దాచిపెట్టుకుని ఉన్నారు. ఆని మాస్టర్ వచ్చేసి శ్వేత మీద పడేసి ఆ బొమ్మనంతా చింపేసేసి నువ్వు నాకు నా కూతురి కాదు, నేను 2 రోజులలో ఇద్దరిని పోగొట్టుకున్నాను, ఒక కొడుకుని పోగొట్టుకున్నాను, ఒక కూతుర్ని పొడగొట్టుకున్నాను అని నానాభీభత్సం అంతా చేసిందండి. రియల్గా చెప్పాలంటే అసలు ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం రేపు డెఫినెట్గా ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంతవరకు మాత్రం మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ జరిగిన మొత్తం ఏదైతే ఈ బొమ్మల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ టాస్క్ జరిగిందో దానికి సంబంధించిన మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక 3 మినిట్స్ వీడియో చేసి కింద కనబడుతున్న వీడియో వాట్సాప్ నెంబర్కి పంపించండి. మేము దాన్ని టెలికాస్ట్ చేసి మిమ్మల్ని పాపులైజ్ చేస్తాం. సీను పెద్దల సైనింగ్ ఆఫ్. బై బై.